ముందుగా సంక్షిప్త సమాచారం. వరంగల్ ఇనుమామల వ్యాపార మార్కెట్లో సరుకుకు భద్రత కరువైందంటూ మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి బస్తాల నుంచి చిల్లర దొంగలు కాయలను దొంగిలిస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. ధర విషయంలో దగానే కాక కనీసం సరుకుకు రక్షణ లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వైఖరిని నిరసిస్తూ రైతులు మిర్చి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. రెండు గంటలకు బస్తాలు వేసుకుని వచ్చాము. ఇక్కడికి వచ్చేసరి మేము టిఫిన్ చేసుకుందామని ముఖం కడుకుందామని చెప్పి బయటకు వెళ్ళేసరికి బస్తాల నుంచి దళారీ వ్యవస్థ సపోర్ట్ తోటి ఇక్కడ సెక్యూరిటీ సపోర్ట్ తోటి బయట నుంచి దొంగలో మరి లేడీస్లో మరి ఎవరో సంచులు ఒక్కొక్క సంచులో కనీసం మూడు మూడు కేజీలు నాలుగు నాలుగు కేజీలు తీసుకొని పోతారు. అటువంటి వ్యవస్థను అరికట్టాలి. ఒక ఐదు నిమిషాలు అట్లా బస్తాలని వేరే వారికి రేటు పడుతుందని పక్కన ఆ బస్తాల చుట్టూ తిరిగి ఆ బస్తాలు పక్క వంగి చుట్టే వారికి సహకరిస్తూ ఉంటే ఇంకో పక్క వారికి పక్క కూట్లకెళ్లి మొత్తం మీద సంచులు కోసి దాంతో ఇదిలా ఉండగా ఇలాంటి సంఘటనలు జరగకుండా అదనపు భద్రతను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలియజేస్తున్నారు. ఎక్కువ సెలవుల అనంతరం మాకు ఇది ప్రతిసారి ఇబ్బంది అవుతా ఉంది. మేము అదనంగా ఇప్పుడు సెక్యూరిటీ కూడా సమకూర్చుకుని రైతు సోదరులు వచ్చి మంచిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి వారి సరుకులు అమ్ముకొని పోయడానికి కట్టుదిట్టమని చెప్పండి.